గారు, ఎస్ఆర్ గారు, మాణిక్యాలరావు గారు. సరే, ఇంతవరకు అయితే అక్కడేం అలికిడి లేదు. మొత్తానికి అవినాష్ రెడ్డి నోటీసుల ప్రకారం, అవినాష్ రెడ్డి ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ పాటికి లిఫ్ట్ చేయాలి. సిబిఐ చేయలేదు. సరే, మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నది ఇదే. ప్రజలు ఏమనుకుంటారండి ఇలాంటి పరిస్థితి అంతా కూడా చూస్తే? శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది ఓన్లీ దొంగ పోలీస్ ఆట కాదు, ఇది ఒక పెద్ద చెలగాటం వ్యవస్థలతోటని. అదేవిధంగా తులసిరెడ్డి గారు మీరంతా కూడా అంటున్నారు ఇక రాష్ట్రపతి పాలన ఒకటే, ఇదేంటి సిబిఐ, ఒక అరెస్టు చేయలేని సిబిఐ లేదా ప్రధాని కింద ఉండే సిబిఐ ఈరోజు బయట అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అని అనేది కూడా చర్చ నడుస్తుంది కదా, ఏమంటారు? ప్రజలు ఏమనుకుంటారు అని అంటే, ప్రజలు ఎవరు? ఏ ప్రజలు? నేను తెలుగుదేశం. శ్రీనివాస్ గారు ఏదో సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే వైసీపీ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయకముందు, ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆలోచన సరళి ఒక విధంగా ఉండేది. మంచిని మంచిగా ఆలోచించటం, ఎక్కువ శాతం తక్కువ శాతం ఉండొచ్చు పార్టీ పరంగా, నిజాన్ని నిజంగా మాట్లాడడం లేకపోతే అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడడం అనేది ఒక వాతావరణం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రజల మధ్య, ఈ వ్యవస్థల మధ్య, ఈ టీవీల మధ్య, ఈ పేపర్ల మధ్య గీతలు గీసేసారు. గీతలు గీసేసి తనకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి భావజాలాన్ని, విషయాన్ని, తప్పుని, అబద్ధాలని, వీటన్నిటిని కూడా నూరిపోస్తా ఉన్నారు. ఈ నూరిపోస్తూ ఇవి నిజము, ఇదే బ్రతుకు, ఇదే కరెక్టు అని చెప్పి చెబుతా ఉన్నాడు. అలాంటప్పుడు ప్రజలు అవినాష్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ హైడ్రామా, లేకపోతే సిబిఐ చేస్తున్నటువంటి ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా అందరూ ఒకే విధంగా ఆలోచిస్తారా? ఆలోచిస్తే అవినాష్ రెడ్డితో పాటు అక్కడ ఒక 100-200 మంది వచ్చి కూర్చుంటారా? ఆలోచిస్తే సాక్షి పత్రిక కూడా అట్లా రాయగలిగిద్దా? అందుకని ప్రజల మధ్య, వ్యవస్థల మధ్య గీతలు గీసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు దీన్ని మీరు కనుక చూస్తే నిజంగానే రేపు పొద్దున ఒక పత్రికలో దీని గురించి అవినాష్ రెడ్డిని ఎల్లాడిస్తున్నటువంటి సిబిఐ, సిబిఐ ని ఆడిస్తున్నటువంటి చంద్రబాబు, లేకపోతే ఇంకొకటి చేస్తున్నటువంటి ఇంకొకళ్ళు, కనీసం ఆ తల్లిని కూడా బాధ పెడతా ఉన్నారు. ఈ బాధతోటే తల్లికి ఏమో అయ్యింది, ఇవన్నీ ఒక పత్రిక రాస్తారు. మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నోటల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏం రాస్తారు? అవినాష్ రెడ్డి అక్కడ డాక్టర్ కాదు, ఆయన చేసేది ఏమీ లేదు, ఆయన బ్రహ్మాండంగా పక్క రూమ్ లో కూర్చున్నాడు, మంచి పిజ్జా తెప్పించుకున్నాడు, బర్గర్ తెప్పించుకున్నాడు, ఆయన తింటా ఉన్నాడు, వాళ్ళ మొత్తాన్ని కూడా అల్లాడిస్తారని చెప్పి రాస్తుంది. ఏ వర్గ ప్రజలు దానికి ఇదైపోతారు? కాబట్టి మొత్తం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రతి విద్వేషం వెనుక ఒక రాజకీయ లబ్ధి పొందే విధంగా, ప్రతి సమస్యలో నుంచి ఒక రాజకీయ లబ్ధి పొందే విధంగా, అట్లాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో నుంచి రాజకీయ లబ్ధి పొందే విధంగా వీళ్ళందరూ కూడా ఆడిస్తున్నటువంటి నాటకం ఏమి జరగదు. ఆ రోజు మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు 30 ఎప్పుడో అది డెడ్ లైన్ పెట్టింది, ఆ లోపు అరెస్ట్ అవుతారంటే వ్యవస్థలో చాలా దారులు ఉన్నాయి, వెళతారు, ఇంకొక టైం ఇస్తారు, ఆ టైం కాకపోతే ఇంకొక నాటకం మొదలైందని కూడా మనం డిస్కస్ పెట్టుకోవడం మీకు గుర్తుందో లేదో. ఇట్లాగే ఇప్పుడు కూడా సిబిఐ కూడా చేయాల్సిందంతా చేసింది, ఏదో జరిగింది, ఆయన లెటర్ కి ఆ పాపం తలచటమా, లేకపోతే టైం అయిపోయిందా, లేకపోతే మాకు డ్యూటీ అయిపోయిందా, లేకపోతే పై నుంచి ఆర్డర్ వచ్చిందా, లేకపోతే అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తాడా, ఇవన్నీ కూడా జరుగుతాయి. యథావిధిగా మామూలుగా ఆ కార్యక్రమాలన్నీ మామూలుగా జరుగుతాయి. అవినాష్ రెడ్డి ఈ రోజు అయితే అరెస్ట్ అవ్వడానికి నేను అనుకుంటున్నాను. మొత్తానికి హాస్పిటల్ దగ్గరకు అయితే వెహికల్స్ ఏవో చేరుకుంటున్నాయి బాగానే. మరి అంటే అవినాష్ రెడ్డి గారికి అక్కడే విచారిస్తారా హాస్పిటల్లో, లేదంటే తీసుకొని ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాయా ఏమో? మొత్తానికి సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ కొద్ది క్షణాల్లోనే అనేది కనిపిస్తోంది. గఫూర్ గారు, గఫూర్ గారు ఎస్పీ కార్యాలయంలో చెప్పండి. గఫూర్ గారు హాస్పిటల్లో విచారించినా తప్పైతుందమ్మా. హాస్పిటల్లో కనుక సిబిఐ విచారించింది అంటే సిబిఐ తప్పు చేస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరిని అట్లా హాస్పిటల్లో ఎవరినంటే ఇన్పేషెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళతో, అది కూడా ఏమైనా వివరాలు సేకరిస్తే అట్లా హాస్పిటల్స్ లో విచారిస్తారు. ఇక్కడ సిబిఐ అనేక సార్లు, నేను చెప్పడం కాదు, సిబిఐ అనేక సార్లు
సిబిఐ ట్రయల్ కోర్టులో కానీ లేకపోతే హైకోర్టులో కానీ ఇచ్చినటువంటి అఫిడవిట్స్ లో ఇతను నిందితుడు, ఇతనే ఈ రకంగా ఈ ఈ ఆధారాలు చెరిపేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ చేసినాడు అనేటువంటి పద్ధతితో అవినాష్ రెడ్డి గారి మీద నిందారోపణ చేసినాడు. అట్టప్పుడు హాస్పిటల్ విచారిస్తారు, షుడ్ బి అరెస్టెడ్. ఈ లేదు అంటే ఏదో సంథింగ్ ఓ డ్రామా నడుస్తుంది అని చెప్పుకోవాలి తప్ప, ఇప్పుడు మాణికరావు గారు చెప్పినట్లుగా అదేమి లేదు అంత టీ కప్ లో తుఫాన్ లాగా తేల్చేసినారంటే సిబిఐ కూడా లొంగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెజర్ సిబిఐ మీద ఉంది అని అనుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఎప్పుడైతే నిజాయితీగా సిబిఐ వ్యవహరించాలంటే 3 సార్లు ధిక్కరించి అది కూడా అడుగడుగున ఆటంక పెట్టి ఇట్లా చేస్తున్నప్పుడు చట్టం అంటే ఏమిటి అనేటువంటిది సిబిఐ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకున్నా ఆయన అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదనేసి నేను భావిస్తున్నా. ఆ పని సిబిఐ చేస్తేనే సిబిఐ గౌరవం, లేదు అంటే సిబిఐ కూడా చెత్తబుట్టలో ఉండేటువంటి ఆర్గనైజేషన్ అవుతుంది. రైట్, ఏమంటారు శ్రీనివాస్ గారు? ఎందుకంటే అవును, ఏంటి అసలు ఇంత ఇందిరా గతంలో ఇందిరాగాంధీ లేదా ఎంతో మంది వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు, జైళ్ళకి వెళ్ళారు, దాదాపు ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళు పివి నరసింహరావు లాంటి వాళ్ళు ఎదుర్కొన్నారు. ఈడీ విచారణలు, సిబిఐ విచారణలు, దర్యాప్తులు అన్నీ కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక ఎంపీ ఇంత ఇది చేస్తున్నారు. గఫూర్ గారు అన్నది లాస్ట్ వర్డ్, సిబిఐ అబ్రివేషన్ బాగుంది, చెత్తబుట్ట ఆఫ్ ఇండియా అంటే లెట్ దెమ్ డిసైడ్, వాళ్ళే తేల్చుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మనం పంజరంలో చిలుక అనేవాళ్ళు ఏంటి, మనం గతంలో దీన్ని పంజరంలో చిలుక, పంజరంలో చిలుక అంటే కనీసం పంజరంలో ఉంటే ప్రాణం ఉన్న చిలుకే. ఇప్పుడు ఈ కేసు దాని ప్రాణానికే ఒక రకంగా, ఇప్పుడు ప్రాణం లేని చిలక పంజరంలో ఉందా లేకపోతే మరి ప్రాణంతో ఉన్న చిలక పంజరంలో ఉందా అనేది మనకి రాబోయే పరిణామాలు మనకి తెలియజేస్తాయి. వెరసి మనం ఏంటంటే అవినాష్ చేస్తున్న ఈ చర్యలు ఇవి, దాన్ని మనం దుందుడుకు చర్యలుగా చూడాలా, తన యొక్క ఏదో విధంగా బయటపడే తప్పించుకునే చర్యలుగా చూడాలా, అతనితో ఈ విధంగా పైన వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆట ఇది ఇక క్లైమాక్స్ వచ్చేసింది. ఇది మనకి ఈవినింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి, మీరు అటు ఆల్రెడీ చెప్పారు వాహనాలు ఏవో అక్కడికి చేరాయన్నారు, ఆ వాహనాలు మరి బహుశా ఎస్పీ కార్యాలయానికి దారితీస్తాయా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆయన తీసుకెళ్ళి ఎస్పీ కార్యాలయంలో విచారిస్తారా అని కూడా, లేదు ఆ వాహనాలు అతను తీసుకుని హైదరాబాద్కు వస్తాయా అనేది కూడా మనకి ఈవినింగ్ 4-5 లోపు ఒక కొలిక్ వస్తుంది. అస్తిత్వానికి పరీక్ష, ఎవరి అస్తిత్వం? సిబిఐ అస్తిత్వమా, వ్యవస్థల అస్తిత్వమా? ఒక సిబిఐని మనం ఒక సిబిఐగానే చూడకూడదు, ఇది కేంద్ర ప్రభుత్వ అస్తిత్వమే ఇవాళ దీనిలో ఉందన్నమాట. ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా అన్నారు, ఇది మోడీతోనే తలపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా సిబిఐని సవాల్ చేయడం ద్వారా అని కూడా అన్నారు. అది మరి ఎవరి కొండను ఢీకొంటే ఏమవుతుంది అది చూడాలా, ఎవరి ఏ గొర్రె పొట్టేలు దెబ్బతింటుందో తల పగులుతుందో. మనం వ్యవస్థలను ఢీకొట్టిన ఏ వ్యక్తి మనుగడ లేదు, అంత మన వ్యవస్థలను అంత పకడ్బందీగా నిర్మించారు అంబేద్కర్ గారు, మన గొప్ప జాతీయ వీరులంతా కూడా రాజ్యాంగ నిర్మాతలు మనకి ఇచ్చిన ఈ ఈ కాంపోజిషన్ కూడా ఏంటంటే చట్టం చేతులు చాలా పొడవైనవి, ఎవరు తప్పించుకోలేరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇవన్నీ కూడా మనం ఉన్నాం విన్నాం. ఇలా 4 వ్యవస్థలను తీసుకొచ్చింది కూడా అందుకే, ఏది పాకిస్తాన్ కొలాప్స్ అయింది, శ్రీలంక కొలాప్స్ అయింది, ఇండియా ఎందుకు కొలాప్స్ కాలేదు, మన పకడ్బందీ వ్యవస్థల నిర్మాణం అన్నమాట. ఈ వ్యవస్థ తనను తాను పరిరక్షించుకుంటుంది, ఒక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లినప్పుడు మరో వ్యవస్థ కాపు కాస్తుంది. ఏది అడ్మినిస్ట్రేషన్ లంచగొండితనం పెరిగింది, లెజిస్లేషన్ దాన్ని ఆపుతుంది, ఈ 2 నాశనం అవుతున్నాయి, 2 బెజ్జాలు పడ్డాయి, దీన్ని జ్యుడిషరీ కాపు కాస్తుంది, న్యాయ వ్యవస్థ దీన్ని కాపు కాస్తుంది, న్యాయ వ్యవస్థకే
బీటలు వారుతున్నాయి. న్యాయ వ్యవస్థను కూడా ఈ తెగులు పడుతుంది అనుకోండి. మీడియా ఉంది, ఏది ఫోర్త్ ఎస్టేట్, మీరు కొట్టచ్చు, విలేకరులను కొట్టచ్చు, వాహనాలు విన్నారు కదా పాపం గఫూర్ గారు చెప్తున్నారు షట్టర్ వేసి మరీ కొట్టారని, వాహనాలు ధ్వంసం చేయొచ్చు. మీడియా అనేది విస్తృతమైనది, దాని పరిధి మనం నిర్ణయించలేం. ఎందుకంటే మూడు వ్యవస్థలను దారిలో పెట్టేది, కాపు కాసేది వాచ్ డాగ్ గా ఉండేది కాబట్టే దీనికి ఇంత బలం. వ్యవస్థగా చూస్తే బలహీనంగా కనపడచ్చు, వీళ్ళెళ్ళి కొట్టచ్చు, వీళ్ళెళ్ళి వాళ్ళని తగలబెట్టచ్చు, బద్దలు కొట్టచ్చు, కార్యాలయాలు ఇబ్బంది పెట్టచ్చు. కానీ తనను తాను కాపు కాచుకోవటమే కాకుండా మూడు వ్యవస్థలను కూడా కాపు కాచేటటువంటి బలం మీడియాకు ఉందన్నమాట. మనం ఏంటంటే ఇక ఈ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మాణిక్యాలరావు గారు, మాణిక్యాలరావు గారు చివరిగా చెప్పండి. అంటే ఇక సరే ఇప్పటిదాకా అయితే ఏం లేదు, ఈరోజు ఒకవేళ అయితే అరెస్ట్ అవుతుంది, లేదంటే రేపు సుప్రీంకోర్టుది వచ్చేదాకా, లేదంటే అవినాష్ రెడ్డి గారి లేఖ ప్రకారం 27 వరకు వెయిట్ చేయడమా, ఏదో జరుగుతుంది. మీరు అన్నట్లుగా ఇక రాష్ట్రపతి పాలన పెడితే కానీ దీని వ్యవస్థల మీద నమ్మకం రాదు అని అంటున్నారు, ఏంటి ఏమంటారు? ఇప్పుడు మోడీ గారితోటో కేంద్రంతోటో జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు, అందువల్లే ఈ ఈ ఘర్షణ అంతా జరుగుతుంది, సంఘర్షణ అంతా జరుగుతుంది అనేది నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే మోడీ గారితోటి కేంద్రంతోటి గనక యుద్ధం చేస్తే మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలి. అవును, మోడీతోటి యుద్ధం కాకుండా ఇంకొకటి జరుగుతుంది. అవును, అందుకనే ఇలాంటిది జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నా. నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక నేరస్తుడిని అరెస్ట్ చేయటమో శిక్షించటమో ఒక వేరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలివైనటువంటి నేరస్తుడు. జగన్మోహన్ రెడ్డి రూపం ఎట్లా ఉంటుంది అనేది అవినాష్ రెడ్డి ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఒక పక్కన తల్లిని అక్కడ ఒక ఐసీలో పెట్టాడు, దాని పక్కనే ఆయన విలాసంగా ఉన్నాడు, అటు పక్కన సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టులో లాయర్ల చేత పరుగులు తీపిస్తా ఉన్నాడు, ఇటు పక్కన ఎదురుగా వాళ్ళ అనుచరులు మొత్తాన్ని తీసుకొచ్చుకొని కాపలా గాయిస్తా ఉన్నాడు, ఎవరైతే వచ్చి విచారిస్తారని అంటున్నారో వాళ్ళకి ఒక లెటర్ రాస్తా ఉన్నాడు. ఒక తెలివైనటువంటి నేరస్తుడు, తెలివైనటువంటి నేరస్తుల విషయంలో వ్యవస్థలు తెలివి కలిగినయా, వ్యవస్థలు నిజాయితీగా పనిచేస్తున్నాయా, వ్యవస్థలు వేరే వాళ్ళ కింద ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం వస్తా ఉంది. కాబట్టి నేనేమనుకుంటా ఉన్నానంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, చట్టాల్లో ఎక్కడైనా కొన్ని విషయాలకి తలవంచుతాయి అనే దానికి కొన్ని నిదర్శనాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి అవినాష్ ఒక ఉన్నటువంటి ఆర్థిక బలం, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నాకు ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, మీడియా బలం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దానికి వ్యతిరేకంగా మనం అర్థం చేసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని, రాజకీయ బలాన్ని, ప్రభుత్వ బలాన్ని, మీడియా బలాన్ని అన్నిటినీ కూడా తను ఇక్కడ ప్రయోగిస్తున్నాడు. ప్రయోగిస్తున్నాడు కాబట్టే ఇంత గందరగోళం జరుగుతున్నా ప్రశాంతంగా అవినాష్ రెడ్డి గేమ్ స్టార్ట్ చేశారు, అందరు గేమ్ లో పావులైపోయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాకైతే చక్కగా నేను 27 అన్నాను కదా, మొన్న నేను అడిగాను డేటు ఇచ్చారు, ఇంకా ఏదో గందరగోళం సృష్టించినట్టు చేసి, తర్వాత ఇంకో డేట్ అడిగాను, ఏదో ఒప్పుకోను అన్నట్టు చేశారు ఇచ్చారు, తర్వాత నేను బయలుదేరాను, మా తల్లి దగ్గరికి వచ్చాను, ఇప్పుడు నేను సుప్రీంకోర్టులో చేశాను, 27 దాకా అడుగుతున్నాను, ఆ 27 దాకా అడిగారు కదా ఇస్తున్నావు అని చెప్పి చెల్లిపోతాను. ఎందుకంటే రైట్ రైట్ గఫూర్ గారు అంతేనా 27 దాకా టైం ఇచ్చేస్తారంటారా? నేనైతే అట్లా అనుకోవడం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ భ్రష్ట పట్టేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరించదు. కాబట్టి 27 వరకు ఆయన కోరినట్లుగా సమయం ఇవ్వడం అనేది సిబిఐ చేయదని అనుకుంటున్నాను నేను. ఇక చేస్తే అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఎటువంటి పరిస్థితిలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తప్పించుకోలేడమ్మా, తప్పించుకోలేడు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఈ కేసులో మేము జోక్యం చేసుకోము అని. ఇక హైకోర్టు ఇస్తుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళు తెలివి తక్కువతారు, ఎందుకంటే హైకోర్టుకే చివాట్లు పడినాయి. కాబట్టి కోర్టుల వైపు నుంచి ఇక అడ్డంకులు లేవు. సిబిఐ తన అస్తిత్వాన్ని కాపాడుకోకపోతే రేపు సిబిఐ ఇంకో మీదకి ఇంకో కేసులో ఏం పోతుంది, పోతే ఎవడు లెక్క పెట్టాడు సిబిఐని? కాబట్టి
తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి డెవలప్మెంట్స్ ఈ రోజు ఏమవుతాయి. రైట్, థ్యాంక్ యూ గఫూర్ గారు. అదేవిధంగా మాణిక్యాలరావు గారు అండ్ శ్రీనివాస్ గారు. చివరిగా ఇక మొత్తం మీద కర్నూలుకి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా సిబిఐ బృందాలు ఏం చేస్తున్నాయి, ఇంకా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తోటి చర్చలు జరుపుతున్నాయా, లేదంటే అటు హాస్పిటల్ వైపు వచ్చినాయా, మొత్తం మీద సిబిఐ ఇచ్చిన డెడ్లైన్కి 3 గంటల సమయం దాటిపోయిన నేపథ్యంలో ఒకసారి కర్నూలులో ఏం జరుగుతుంది అనేది లైవ్ చూద్దాం. ఖలీల్ రెడీగా ఉన్నారా? రైట్, ఎస్ శ్రీనివాస్ గారు. ఇంకా మనం ఖలీల్ దగ్గరికి వెళ్ళే ముందుగా, సరే కర్నూలుకి వెళ్ళే ముందుగా చెప్పండి, చివరిగా మీరు సిబిఐకి కానీ ఎవరైనా ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇది మనం ఇప్పుడు ఏంటంటే చర్చలో 2 అంశాలు వచ్చినాయి అమ్మా. ఒకటి యుద్ధం అనేది ఒకటి వచ్చింది, రెండోదేమో నాటకం అనేది వచ్చింది. ఇప్పుడు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, సిబిఐకి జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం అనే ఒక ఆలోచన. నెక్స్ట్ ఇదంతా ఒకటిదే జగన్ నాటకం, ఇదంతా కూడా మీరు ఏడ్చినట్టు చేయండి మేము కొట్టినట్టు చేస్తాం, ఇదంతా కూడా మీకు రాజకీయ లాభాల కోసం జరుగుతుంది అంటూ ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న గేమ్ అని కూడా మనం జరుగుతోంది. ఇప్పుడు వెరసి ఇప్పుడు ఏంటంటే అమ్మ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏది అవినాష్ రెడ్డి అమ్మను అడ్డం పెట్టుకుని అతను ఏదో బయటపడాలనుకుంటున్నాడు అనే ఒక డిఫేమ్ కూడా అతనికి వచ్చేసింది దీంట్లో. అదే ఒక కోణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కువ ప్రతి స్పీచ్లో మాట్లాడుతుంటారు, మీరు వినే ఉంటారు, ఏమని మీ బిడ్డని మీ మీ బిడ్డని మీ బిడ్డని. ఇప్పుడు ఏంటంటే బాబాయిని చంపిన బిడ్డలుగా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కర్నూలులో ఖలీల్ రెడీగా ఉన్నారు, యా మీరు క్లోజ్ చేయండి చేయండి. ఇప్పుడు మీ బిడ్డని అంటూ అంటే బాబాయిని చంపిన బిడ్డలు వీళ్ళేంద్ర నాయన ఇలాంటి బిడ్డలు పగవాడికి కూడా వద్దు అనే భయం వస్తుంది ప్రజల్లో కూడా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక అసలు కర్నూలులో పరిస్థితి ఇప్పుడు ఏంటి అని అనేది మా కరస్పాండెంట్ ఖలీల్ అక్కడి నుంచి అందిస్తారు. విశ్వభారతి హాస్పిటల్ సమీపంలో